ఎక్కడ నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అది ఏ కైలాసము అంటున్నా. ఎక్కడ నీ మనస్సు శాంతిగా ప్రశాంతంగా ఉంటుందయ్యా అంటే, ఎక్కడ నీ మనస్సు యొక్క ఆటలు సాగవో అక్కడ నీ మనస్సు శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎక్కడ నీ మనస్సు యొక్క ఆటలు సాగవయ్యా అంటే, ఏ గురువు అయితే ఏ సద్గురువు అయితే నీ మనస్సు అనే స్థానంపై పీఠం వేసుకుని కూర్చుంటారో ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో నీ మనస్సు యొక్క ఆటలు సాగవు. అది ఆ సద్గురువు ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన ఉన్నటువంటి ఆ చోటికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత. మరి రెండో విషయం ఏంటయ్యా అంటే, అనుభవజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు, ఉన్నది భగవంతుడే అని, ఉండేది భగవంతుడే అని, ఉండబోయేది భగవంతుడే అని. మరి ఉన్నటువంటి, ఉండేటటువంటి, ఉండబోయేటటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడి యొక్క స్థితిని మరచి ఉన్నది నేనే అన్నట్లుగా, నా కోసమే అన్నట్లుగా, నా కొరకే అన్నట్లుగా మాయలో, మాయతో ఒక్కటై జీవిస్తూ ఆ అజ్ఞానంలో ప్రయాణము చేస్తూ ఆ అజ్ఞానం యొక్క చీకటలకి తాళలేక అంతరంతరాల్లో నాకు రక్షణ కావాలి, నేను రక్షింపబడాలి, నేను ఉద్ధరింపబడాలి అని ఆత్మ యొక్క అంతరంతరాల్లో వచ్చినటువంటి ఆ పిలుపు ఏదైతే ఉన్నదో, ఆ పిలుపు ఆత్మకు పరమై ఉన్నటువంటి ఆ పరమాత్మను చేరినప్పుడు ఆ పరమాత్మ రక్షకుడై, జగద్రక్షకుడై, ఆ అనంత దైవీ చైతన్య స్థితి నుండి ఒక మానవ రూపం ధరించి ప్రతి 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకి మధ్యలో మన కోసం, మన అందరి కోసం ఈ విశ్వానికి ఒక చైతన్యపు త్రోపుని, ఒక మలుపుని ఇవ్వడం కోసం వస్తూ ఉన్నారు. ఆయనే అవతారుడని, అవతార పురుషుడని, దైవీ మానవుడని, గాడ్ మ్యాన్ అని తెలియజేస్తారు. ఆ అవతారుడు యొక్క స్థితినే మన పురాణాలలో విష్ణువు అని సంబోధిస్తున్నారు. ఈ విష్ణువు ఎక్కడుంటారయ్యా అంటే, వైకుంఠము అని తెలియజేస్తున్నారు. వైకుంఠం అంటే ఏమిటయ్యా అంటే, ఈ సమస్త విశ్వములో ఉన్నటువంటి శక్తి అయితే ఏదైతే ఉన్నదో, ఈ సృష్టిని నడిపించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, జగత్తంతా ఇవిడున్నటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో, ఈ అనంత శక్తి జ్ఞాన ఆనందాలు ఉన్నటువంటి చోటు ఏదైతే ఉన్నదో అదే వైకుంఠము అని తెలియజేస్తున్నారు. మరి అనంత శక్తి జ్ఞాన ఆనందాలు ఎక్కడుంటాయ్యా అంటే, ఎక్కడ అవతారుడు కొలువై ఉంటారో, ఎక్కడ అవతారుడు ఉంటారో ఆ ఉన్నటువంటి చోటు ఈ అనంత శక్తి జ్ఞాన ఆనందాలకి ప్రతీక అని తెలియజేస్తున్నారు. అది అవతారుడున్నటువంటి చోటి, అవతారుడున్నటువంటి ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత. మరి కైలాసానికి అధిపతి అయినటువంటి సద్గురువు, వైకుంఠానికి అధిపతి అయినటువంటి అవతారుడు, ఉభయుడు కొలువై ఉన్నటువంటి కేంద్రం ఏంటయ్యా అంటే, అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రం పెద్దాడు. వారి యొక్క ప్రేమలో, వారి యొక్క అనుగ్రహంతో ఎప్పటి వరకు 36 వార్షికోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 37వ వార్షికోత్సవ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ముందుగా వేదికని అలంకరించి ఉన్నటువంటి అవతారుడైనటువంటి, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా వారికి గురు మందిరంలో శక్తి చైతన్య స్వరూపులై ఉన్నటువంటి మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత
సమస్త సత్కురు సార్వభౌముడైనటువంటి శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారికి, ఆచార్య పీఠ సభ్యులకు, భగవత్ ప్రేమ అన్వేషకులకు, సత్య ప్రేమ శోధకులకు, మరియు మెహర్ బాబా స్వరూపులైనటువంటి మెహర్ బాబా ప్రేమికులకు అందరికీ పేరు పేరున అవతార మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రం పెద్ద తరఫున జై బాబా ప్రణామం. మెహర్ బాబా వారి మీద ఉన్నటువంటి ప్రేమను, మెహర్ బాబా వారి మీద ఉన్నటువంటి ప్రేమని అందరితో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముందుకి వచ్చి ఉన్నారు మెహర్ చైతన్య ట్రస్ట్ చైర్మన్ మెహర్ చైతన్య గారు, అలాగే వాళ్ళ శ్రీమతి గారు, అలాగే అవతార మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రం పెద్ద ప్రారంభం అవడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి పుట్టా విష్ణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రంగరాజు గారికి, అలాగే విజయవాడ నుంచి వచ్చినటువంటి రాజశేఖర్ గారికి, అలాగే ఎన్నో సెంటర్ల నుంచి వారి యొక్క ప్రేమని మన అందరికీ అందించాలి అనేటువంటి సదుద్దేశంతో వచ్చినటువంటి బాబా ప్రేమికులు అందరికీ పేరు పేరున మరొక్కసారి జై బాబా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక కేంద్రం పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున జరిగినటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో లోకమాత జగన్మాత అయినటువంటి మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి వారు పాల్గొనడం జరిగింది. ఆవిడ ఆ రోజు ఆవిడ యొక్క పాదస్పర్శతో ఈ యొక్క గ్రామం అంతా ఆవిడ మెహర్ బాబా వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఆవిడ నాటినటువంటి శక్తి బీజాలు ప్రేమ బీజాలై ఆ ప్రేమలో ముందుకు నడుస్తున్నటువంటి కేంద్రం ఏంటయ్యా అంటే ఈ మెహర్ బాబా వారి ఆధ్యాత్మిక కేంద్రం పెద్ద. గురుదేవుడు మన వారితో ఒక సందర్భంలో తెలియజేశారు, అవతారం యొక్క దివ్య దైవీ ప్రణాళికలో భాగంగా ఏర్పాడైనటువంటి కేంద్రము అవతార మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రం పెద్ద. అలాగే గురుదేవుడు ఆదేశించిన విధంగా, ఆయన వాంఛించిన విధంగా ఈ కేంద్రంలో బాబా వారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే ప్రతిరోజు సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆ అవతారం యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వారము కూడా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు అవతార మెహర్ బాబా సంకీర్తన సత్సంగ కార్యక్రమం అనేటువంటి పేరుతో బాబావారి యొక్క నామాన్ని నడుదిశలు వ్యాపింపజేస్తూ బాబావారి యొక్క సాహిత్యాన్ని అందరికీ పంచుతూ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మెహర్ బాబా వారు మానవాళికి అందించినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని కొత్త వారందరికీ పరిచయం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల ఆఖరి వారమున అవతార మెహర్ బాబా ఆధ్యాత్మిక సాహిత్యపు అవగాహన సహవాస్ కార్యక్రమం పేరుతో ఆ కార్యక్రమాన్ని ప్రశ్నలు జవాబుల రూపంలో మన వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందరో భగవత్ ప్రేమికులు భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలని అనుకుంటే అభిలాషకులు ఎందరో వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రశ్నలు జవాబుల రూపంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో అందరూ తరచుగా అంటే ఎక్కువగా తెలుసుకోవాలి అనుకునేటువంటి ప్రశ్న ఏంటంటే అందరూ చెబుతూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలోనే నిజమైన ప్రేమ ఉన్నదని, నిజమైన ఆనందం ఉన్నదని, నిజమైన స్వేచ్ఛ ఉన్నదని, నిజమైన స్వాతంత్రం ఉన్నదని అందరూ చెబుతూ ఉంటారు కదండి. మరి
ఈ ప్రేమకు సంబంధించినటువంటి, ఆనందానికి సంబంధించినటువంటి, స్వేచ్ఛకు సంబంధించినటువంటి, స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని సహజ జీవితంగా ఎలా జీవించాలండి అని ఆ కార్యక్రమంలో కొత్త వారు ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మరి మేము సహజంగా జీవిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మా చైతన్యం మీద ఉన్నటువంటి సంస్కారాలు, మా చైతన్యం మీద ఉన్నటువంటి సంస్కార ముద్రలు మమ్మల్ని అసహజంగా జీవింపచేస్తున్నాయి. మరి నిజమైనటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితం. మరి ఆ నిజ జీవితాన్ని సహజ జీవితంగా ఎలా మడుచుకోవాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మన వారి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ఈరోజు మన ముందుకి మెహర్ బాబా వారి ప్రేమలో పునీతమై ఆ ప్రేమలో జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ మన ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా అవకాశం ఉంటే ఈ టాపిక్ని, ఈ పాయింట్ని టచ్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్న మరొకసారి మీ అందరి ముందు ఉంచడం జరిగింది. మరి సమయం ఆసన్నమైంది, అధ్యక్షుల వారిని పిలవడం. బాబా వారి కార్యక్రమానికి బాబా వారే అధ్యక్షులు, కానీ ఆ బాబా వారి యొక్క ప్రసార కేంద్రంగా మరి అధ్యక్షుల వారిని పిలవడానికి సమయం ఆసన్నమైంది. అధ్యక్షుల వారిని పిలిచే ముందు అధ్యక్షుల వారి గురించి ఒక చిన్న మాట మీ అందరికీ కూడా తెలియచేయండి. మనందరికీ కూడా అండి, అంటే మామూలు భౌతిక జీవితం జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఒక అలవాటు అనేటువంటిది ఉంటుంది. మామూలుగా భౌతిక జీవితం జీవించే వాళ్ళకి కొంతమందికి ఎక్కువగా ఒక్కొక్క మేనరిజం అనేటువంటిది ఉంటుంది, ఒక్కొక్క అలవాటు. కొంతమంది జుట్టు ఎక్కువగా దుర్కుంటూ ఉంటారు, కొంతమంది చొక్కాలు ఎప్పుడు పైకి లాక్కుంటూ ఉంటారు. ఇది సహజమైనటువంటి అలవాట్లే. కానీ అతి కొద్ది మందికి మాత్రం డివైన్ హ్యాబిట్స్ ఉంటాయండి, అంటే దైవీ లక్షణాలకు సంబంధించినటువంటి అలవాటు అతి కొద్ది మందికి మాత్రం. వాళ్ళు ఇప్పుడు మన అధ్యక్షుల వారికి ఒక అలవాటు ఉందండి, ఏంటంటే ఆయనతో మీరు ఒక అరగంట మాట్లాడారు అనుకోండి, ఆ అరగంటలో మినిమం 10 సార్లు అయినప్పటికీ కూడా గురువుగారు తెలియజేసేవారండి, గురువుగారు చెప్పేవారండి, గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు బాబా వారిని కాన్స్టెంట్ కంపానియన్గా చేసుకుని మీ జీవితాన్ని జీవించండి అని. కానీ మన అధ్యక్షుల వారు ఏం చేశారంటే నిరంతరం గురువుగారిని స్మృతిలో పెట్టుకుని, నిరంతరం గురువుగారిని స్మరించుకుంటూ గురువుగారు ఈ విధంగా తెలియజేసేవారండి, గురువుగారు ఈ విధంగా చెప్పేవారే కాదు, ఆయనతో ఎప్పుడు సంభాషించినా ఒక 10 సార్లు కానీ 20 సార్లు కానీ తక్కువ కాకుండా గురువుగారు మాటలే వస్తాయి. ఆయనే మన ముందుకు వచ్చారు విజయవాడ నుంచి, రాజశేఖర్ గారు ఆయన వచ్చి ఈ సభలకు అధ్యక్షత వహించవలసిందిగా ఈ పెద్దల కేంద్ర సభ్యుల తరఫున, మెహర్ బాబా ప్రేమికుల తరఫున, అందరి తరఫున కోరుచున్నాను. జై బాబా.